మేమ అనుకుంటా ఉన్నాం మర్చిలో ఒకప్పుడు ఇదే వీర్నపల్లికి ఒక సింగిల్ రోడ్ ఉండేది ఆ సింగిల్ రోడ్ కూడా ఎట్లా ఉండేదో నాకంటే బాగా ఇక్కడ రోజు బండ్ల మీద అటు ఇటు పోయే మా తమ్ముళ్ళకు బాగా తెలుసు మరి ఈ రోజు వీర్నపల్లి మండల కేంద్రమైందన్న సిర్సిల్ల జిల్లా కేంద్రమైందన్న లేదా వీర్నపల్లి మండలంలోని ఎన్నో గ్రామాలు ఎన్నో తాండాలు ఈరోజు గ్రామ పంచాయతీలైనాయన్న దీనికి కారణం కేవలం మన ముఖ్యమంత్రి కేసీఆర్ యొక్క సంకల్పము కేసీఆర్ గారి యొక్క ఆశీర్వాదం అనే మాట నేను మీకు చేస్తా ఉన్నా ఎందుకంటే మీ అందరికీ కూడా తెలుసు గిరిజన సోదరులు మా తాండాలు గ్రామ పంచాయతీలు కావాలి అనే మీ ఆలోచన మీ నినాదం ఏదైతే ఉన్నదో దశాబ్దాల నుంచి మీరు ఆలోచన చేస్తూ ఉన్నారు దశాబ్దాల నుంచి మీరు అడుగుతున్నారు ఏండ్ల కొద్ది అడుగుతున్నారు కానీ ఏ ముఖ్యమంత్రి చేయలేదు మన ముఖ్యమంత్రి తెలంగాణ వచ్చిన తర్వాత మన నాయకుడు కేసీఆర్ గారు మీ విజ్ఞప్తిని మన్నించి మీ బాధను ఆలోచించి మీ తాండాలో మీ రాజ్యమే ఉండే విధంగా స్వయం పాలనలో ఏ రకంగానైతే తెలంగాణ బ్రహ్మాండంగా బతుకుతా ఉందో అదే పద్ధతుల్లో మీ తాండాలో మీ రాజ్యమే ఉండే విధంగా ఈరోజు ఈ నిర్ణయాన్ని తీసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా 3400 తాండాలు గిరిజన గూడాలు అన్నింటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసుకోవడం జరిగింది తెలంగాణ వచ్చేంత వరకు మరి చాలా గ్రామాలు వీర్నపల్లి లాంటి గ్రామాలు ఉన్న మండలంలో ఒక మూలకు విసిరేసినట్టుండే గ్రామాలు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే గ్రామాలు ఈ గ్రామాలన్నింటినీ కూడా గుర్తించి గౌరవించి ఈరోజు మొట్టమొదటిసారిగా మరి మన రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు వందల పైచిలకు కొత్త మండలాలు కూడా మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాంతోపాటు కొత్త రెవెన్యూ డివిజన్లు దాంతోపాటు వీర్నపల్లి లాంటి మండలాలు కూడా కొత్తగా ఏర్పాటు చేసుకున్నాం వాటితో పాటు మీ అందరికీ కూడా తెలుసు సిరిసిల్ల మరి ఎన్నడూ కూడా ఎవరు అనుకోలేదు జిల్లా కేంద్రం అవుతుందని ఈరోజు సిరిసిల్ల జిల్లా కేంద్రం అయిందంటే దానికి కారణం కేవలం ఒకే ఒక్కడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఆయన పట్టుదలతో ఆయన ఆశీర్వాదంతోనే అది సాధ్యమైంది ఈరోజు మీ ఒక్క మాట గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా 4 ఏండ్ల 3 నెలలైంది తెలంగాణ వచ్చి మరి తెలంగాణ వస్తే ఏం లాభం అయ్యింది ఒక్కసారి వీర్నపల్లిలో ఉన్న అడవి పదిరిలో ఉన్న వన్పల్లిలో ఉన్న శాంతినగర్లో ఉన్న రంగంపేటలో ఉన్న అడవి పదిరిలో ఉన్న మా అక్క చెల్లెళ్ళు గర్జన్పల్లిలో ఉండే మా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు ఈ గ్రామంలో ఈ ప్రాంతంలో ఉండే అన్ని తాండాల్లో ఉండే మా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అన్నలు అందరూ మధ్యమల్ల మర్చిపోయినని చెప్తున్నాడు మనోడు నేనేం మర్చిపోలేదు ఆఖరికి చెప్దాం అనుకున్నా భయ్ నువ్వు పరిశాన్ చేస్తున్నాడు పక్కకెళ్ళి చెవులా కొద్దిగా కంచర్లా అంటాడు ఈయన మధ్యమల్లా అంటాడు మర్చిపోలేదు రా భయ్ టైంకు చెప్దామని చూస్తున్నా మరి అన్ని కూడా అన్ని గ్రామాల్లో పనులు చేసుకుంటా ఉన్నాం ఒకసారి మండలంలో ఉండే మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఆలోచించాలి తెలంగాణ రాకముందే పరిస్థితుండే వచ్చినాక ఏం జరిగింది మీరు ఆలోచన చేయండి రాకముందు ఇదే గతంలో ఉన్న ఎల్లారెడ్డిపేట మండలంలో వెంకటాపూర్ అనే ఊళ్ళే మునిగే ఎల్లయ్య అనే ఒక రైతు లైన్లో నిలబడి నిలబడి మూర్చ వచ్చి అడ్డం తిరిగి అక్కడే రోడ్డు మీద పడి చచ్చిపోయిన పరిస్థితి దేనికోసం ఎరువుల కోసం పోయిండు లైన్లో నిలబడ్డాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆఖరికి చక్కెర వచ్చి అక్కడనే పడి చచ్చిపోయిండు కరెంటు కోసం ఆనాడు 9 గంటల కరెంట్ అన్నారు కాంగ్రెస్ వాళ్ళు 9 గంటలు కాదు ఏనాడు 6 గంటల కరెంటు దాటి ఇచ్చిన పాపాన ఓలే 6 గంటలు కూడా 3 కిస్తులలో ఇచ్చేది 2 గంటలు ఒకసారి 2 గంటలు ఇంకోసారి ఇంకోసారి ఇంకో 2 గంటలు వాళ్ళ బుద్ధి పుట్టినప్పుడు కరెంట్ ఇచ్చే పరిస్థితి ఆఖరికి ఊళ్ళే ఎవరన్నా చచ్చిపోతే సెస్సోళ్ళకు ఫోన్ చేసి బతిమలాడుకున్న రోజులు యాదుకుండాలి మీకు అయ్యా మా ఊళ్ళే ఒక పెద్ద మంది చచ్చిపోయిండు ఒక అర్ధగంట కరెంట్ ఇరే నాయన బాయికాడి కోతం తానాలు చేస్తామని చెప్పి బతిమలాడుకున్న రోజులు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాదుకున్నాయా ఒక్కసారి మీరు ఆలోచించి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈరోజు ఆ పరిస్థితి ఉన్నదా కేసీఆర్ ప్రభుత్వం రాగానే తెలంగాణ ఏర్పడంగానే వెంటనే ఈరోజు దేశంలో అందరూ రైతుల ముందు 31 రాష్ట్రాల్లో ఈరోజు అందరి ముందు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితున్నది 29 రాష్ట్రాల్లో గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితున్నది మొత్తం భారతదేశంలోనే వ్యవసాయానికి ఉచితంగా విద్యుత్ 24 గంటలు ఇస్తున్న కరెంట్ ఇస్తున్న రాష్ట్రం ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని చెప్పి ఈరోజు గల్లా ఎగిరేసి చెప్పే పరిస్థితున్నది సమయానికి ఈరోజు ఎరువులు వస్తున్నాయి విత్తనాలు వస్తున్నాయి పురుగుల మందులు దొరుకుతున్నాయి
కరెంటు కడుపు నిండా వస్తున్నది. రాంగరాంగ మీరు వచ్చిపోయేటప్పుడు చూస్తే ఎల్లారెడ్డిపేటకు బ్రహ్మాండమైన కాల్వలు అల్మాస్పూర్ దగ్గర తవ్వుతా ఉన్నారు. తొందరలోనే రాబోయే 6 నెలల్లోనే ఈ ప్రాంతం మొత్తాన్ని సస్యశ్యామలం చేసే విధంగా ప్రతి ఎకరా బీడు భూమికి, ప్రతి ఇంచు భూమికి 2 పంటలకు కాలువల ద్వారా వ్యవసాయం చేసుకునే వెసులుబాటు రాబోయే 6 నెలల్లోనే మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి దయతో రాబోతా ఉన్నది. కొంతమందికి మీకు అనుమానం ఉండొచ్చు, చదువుకున్న పిల్లలకు మరి మన భూములు పైన ఉన్నాయి కదా, మలక్పేట చెరువు కింద ఉన్నది కదా, మాకు నీళ్ళు ఎట్లా రావాలని అనుమానం ఉండొచ్చు. మీ అందరికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, పోయినసారి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సిరిసిల్లకు వచ్చినాడు, నేను వేములవాడ ఎమ్మెల్యే రమేష్ బాబు గారు అడిగినాం, ఆయన కొండరావుపేట గురించి అడిగిండు, నేను ఎల్లారెడ్డిపేట గురించి అడిగిన, వీర్నపల్లి గురించి అడిగిన. ఈ పైన ఉండే గ్రామాలు మద్దిమల్ల, కంచెర్ల, రంగంపేట, అడవి పదిర, గర్జన్పల్లి, వన్పల్లి, వీర్నపల్లి, శాంతినగర్, అన్ని తాండాలు నిమ్మపల్లి దాకా, పైన కోనరావుపేట దాకా మీకు మలక్పేట నుంచి పైకి నీళ్లు ఎత్తిపోసేందుకు ఇక్కడ ఉండే 18 చెరువులు బ్రహ్మాండంగా, వన్పల్లిలో ఉండే అన్మాయ చెరువు నుంచి రాయన్ చెరువు దాకా కిందికి అన్ని చెరువులను నింపేటందుకు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 130 కోట్ల రూపాయలు మంజూరు చేసిండు. పనులు కూడా ప్రారంభమవుతున్నాయి. కాల్వలు తవ్వుతున్నాం. మలక్పేట నుంచి నీళ్లు సీదాయిడికి తీసుకొచ్చి ప్రతి చెరువు నింపి 2 పంటలకు నీళ్ళిచ్చే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. తెలంగాణ తెచ్చుకున్నది మీ అందరి ఆశీర్వాదంతో. ఇవాళ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, మంత్రిగా ఉన్నా, మీ దయతో మీ ఆశీర్వాదంతో ఉన్నాను తప్ప నాకెక్కడ నుండి ఎక్కడి నుంచో గాలికెళ్ళి ఊడిపడలేదు. మీ ఆశీర్వాదం ఉంటే బ్రహ్మాండమైన పనులు చేసుకోవచ్చు. మీ ఆశీర్వాదంతోనే ఈరోజు చాలా అద్భుతమైన పనులు చేసినాం. 4 ఏళ్లలో ఇక్కడ ఉండే పేదవారందరికీ కూడా తెలుసు, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 200 రూపాయల పెన్షన్లు ఉండేది. కానీ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు మీరు ఎక్కడ పోయినా, ఏ ఊరికి పోయినా, ఏ పల్లెకు పోయినా, ఈరోజు మన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే పెద్ద మనుషులు ఒక్కటే మాట అంటున్నారు, కేసీఆర్ నా పెద్ద కొడుకు, మా ఆశీస్సులు ఆయనకున్నాయి, చెప్పుపో కొడుక అని చెప్పి నాకు చెప్తా ఉన్నారు. 1000 రూపాయల పెన్షన్ వస్తేనే అంత సంబరపడుతున్నారు. 1000 రూపాయలతోని ఎవలేం బిల్డింగ్లు కట్టుకోరు. కాకపోతే ఎప్పుడన్నా మన్మడో మన్మరాలో ఇంటికాడికి వస్తే, మనకు దగ్గరకు వస్తే ఓ 20 రూపాయలు చేతిలో పెట్టి బిస్కెట్ కూడా కొనుక్కోపో అని చెప్పి చెప్పే ఒక ఆత్మ గౌరవం ఆ ముసలోళ్ళకి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు. కానీ మీ అందరికీ ఒక శుభవార్త ఉన్నది, మరి కేసీఆర్ గారు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి కాగానే 1000 రూపాయల పెన్షన్ అందుకుంటున్న మా పెద్ద వయసులో ఉండే తాతలు, అవ్వలు ఎవరైతున్నారో వాళ్ళు, వితంతువులు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, అదే రకంగా 1000 రూపాయల పెన్షన్ వస్తున్న ప్రతి ఒక్కరు, నేతన్న గీతన్న అందరికీ 2016 రూపాయలు రాబోతున్నాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 1500 రూపాయల పెన్షన్లు అందుకుంటున్న వికలాంగులైన అన్నదమ్ములు ఎవరైతున్నారో మీ అందరికీ కేసీఆర్ గారు మళ్ళీ 11 డిసెంబర్ నాడు గెలిచి రెండోసారి ముఖ్యమంత్రి కాగానే 3016 రూపాయలు రాబోతున్నదనే మాట కూడా నేను ఈ సందర్భంగా చెప్తున్నా. చాలా సార్లు ఇప్పుడు వస్తుంటే మన వీర్నపల్లి స్కూల్ కాడ ఒక అమ్మ అడిగింది, ఆపింది నన్ను, అంత మంచిదేనా అమ్మ పెన్షన్ వస్తుందా అన్న. వస్తలేదు కొడుక, నాకు 60 ఏళ్ళే కదా అన్నది. నేను అందుకే మీ అందరికి కూడా చెప్తా ఉన్నా, చాలా ఊర్లలో ఒక మాట చెప్తా ఉంటారు, మాకు 60 ఏళ్ళే ఉన్నాయి, నాకు పెన్షన్ వస్తలేదు అంటున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచన చేసినారు, పెన్షన్ వయస్సును కూడా 65 ఏళ్ళ నుంచి తగ్గించి 58 ఏళ్ళు నిండంగానే 2000 పెన్షను ఇయ్యబోతా ఉన్నామనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. 24 గంటల కరెంట్ వచ్చింది, ఎరువులు వస్తున్నాయి, విత్తనాలు వస్తున్నాయి, మన పొలాలకు నీళ్ళు వస్తున్నాయి. మరి ఇంకా ఒక ముఖ్యమైన కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టారు, రైతు బంధు కార్యక్రమం. దేశంలో ఎంతోమంది ప్రధానమంత్రులు, ఎంతోమంది ముఖ్యమంత్రులు పనిచేసినారు, కానీ ఏ నాయకుడు కూడా కేసీఆర్ గారు మాదిరిగా ఆలోచన చేయలేదు. వ్యవసాయానికి, రైతులకు, మరి గతంలో రైతుల దగ్గరికి వెళ్ళి తీసుకున్న ప్రభుత్వాలు ఉన్నాయి, కానీ రైతులకు ఎదురు పైసలు ఇచ్చిన ప్రభుత్వాలు ఈ దేశంలో కాదు, ప్రపంచంలో ఎక్కడ లేవు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎకరానికి 8000 రూపాయలు ఈరోజు రైతుకు ఎకరానికి ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు మాత్రమే అని చెప్పి నేను గుర్తు చేస్తా ఉన్నా. ఇక్కడ కొన్ని గ్రామాల్లో రంగంపేట కావచ్చు, అడవి పదుల కావచ్చు, కొన్ని పోడు భూముల సమస్యలు ఉన్నాయి, ఫారెస్ట్ భూముల సమస్యలు ఉన్నాయి. నాకు తెలుసు మీరు ఆ విషయంలో కూడా నేను మీకు మాటిస్తున్నా, మీరు ఎవ్వరు రంది పెట్టుకుని అక్కర్లేదు. అది ఆర్ఓఎఫ్ఆర్ ఉన్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడైనా సరే
గిరిజనులు గిరిజనేతరులు ఎవరైతే సాగు చేసుకుంటున్నారో, ఎవరైతే దశాబ్దాల నుంచి ఏళ్ల నుంచి ఆ భూముల ఆధీనంలో ఉంచుకున్నారో వారందరికీ కూడా న్యాయం చేసే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. దాంతోపాటు మీ అందరు నేను ఒకటే కోరుతా ఉన్నా, రైతు బంధులో గతంలో మీకు 8,000 రూపాయలు వచ్చేది, కేసీఆర్ గారు మళ్ళీ గెలిచి ముఖ్యమంత్రి కాగానే ఈసారి 8,000 రూపాయలు కాదు 10,000 రూపాయలు రాబోతున్నది రైతు బంధులు అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తా ఉన్నా. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రైతు బీమా, గుంటెడు భూమి ఉండే రైతుకు 5 లక్షల బీమా ఇచ్చిన ఏ నాయకుడు ఈ దేశంలో లేడు, ఒక్క కేసీఆర్ గారు తప్ప. ఆగస్టు 15 నాడు పక్కనే ఉన్న కోనరావుపేట మండలంలో ఇద్దరు రైతులు చచ్చిపోతే 3 రోజుల లోపల ఆ కుటుంబాలకు 5 లక్షలు ఇచ్చి ఆ కుటుంబాలు రోడ్డు మీద పడకుండా ఆ కుటుంబంలో ఉండే భార్య పిల్లలు అందరూ కూడా విశ్వాసంతో భవిష్యత్తు మీద భరోసాతో ఉండే విధంగా వారికి కూడా ఆదుకోవడం జరిగింది. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి. కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం, షాది ముబారక్ లాంటి కార్యక్రమం వినబడతలేదా? వినబడుతుందా? కళ్యాణ లక్ష్మి లాంటి కార్యక్రమం ఒక్క మాట మీరు ఆలోచన చేయండి, 116 రూపాయలు ఈ దేశంలో. మరి ఈరోజు ఆడపిల్ల పెళ్ళైతే మేనమామలు కూడా చక్కగా వస్తలేరు, ఇవాళ రేపు వాళ్ళు కూడా తప్పించుక తిరుగుతున్నారు. కానీ నేనున్నా అని చెప్పి ఆడబిడ్డకు, పేదింటి ఆడబిడ్డకు ఈరోజు 116 రూపాయలు ఇస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మాత్రమే. అదే ఆడబిడ్డ కడుపులో బిడ్డ పడితే ఒకప్పుడు పాటలు రాసిండ్రు, నేను రాను బిడ్డు సర్కారు దవాఖానకని. ఇవాళ ఉన్నదా పరిస్థితి? సర్కారు దవాఖానకే పోతా, అక్కడ ప్రసూతి చేయించుకుంటేనే నాకు 12,000 రూపాయలు ఇస్తున్నాడు మా మేనమామ కేసీఆర్ అని చెప్పే పరిస్థితి ఈరోజు మా ఆడబిడ్డలకు వచ్చిందంటే ఇది కేసీఆర్ యొక్క గొప్పదనం కాదా? కేసీఆర్ కిట్లు వస్తున్నాయి, ఆ బిడ్డకు తల్లికి ఇద్దరికి ఉపయోగపడే 12 రకాల వస్తువులు. అందులో కేసీఆర్ గారింట్లో ఉండే వాళ్ళ పిల్లలు వాళ్ళ మనమరాళ్ళకి ఏమైతే వాడతామో జాన్సన్ సబ్బులు, జాన్సన్ పౌడర్లు, అదే పౌడర్లు, అదే సబ్బులు, అదే నూనెలు ఈరోజు పేదింటి బిడ్డలకు కూడా ఇస్తున్న నాయకుడు కేసీఆర్ గారు. ఇక్కడ ఆటో నడుపుకునే అన్నదమ్ములు ఉన్నారు, రవాణా పన్ను మాఫ్ చేసుకున్నాం. అదే రకంగా 1-2 కాదు చెప్పుకుంటూ పోతే ఇంకో 400-500 రకాల పథకాలు అందరికీ మేలు చేసేది. అంగన్వాడీలో జీతాలు పెంచుకున్నాం, ఆశాల జీతాలు పెంచుకున్నాం, హోంగార్డుల జీతాలు పెంచుకున్నాం, సర్పంచ్ల గౌరవ వేతనం ఇచ్చుకున్నాం, తాండాల్ గ్రామ పంచాయతీలు చేసుకున్నాం, అన్నీ 4 ఏళ్లలోనే చేసుకున్నాం. ఇంటింటికి నల్లా నిల్లిచ్చే మిషన్ భగీరథ దాదాపుగా 95% పూర్తయింది. ఇంకొక 5% పూర్తయితే ఇంటింటికి నల్లా పెట్టి నెలాఖరు వరకే నీళ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇన్ని కార్యక్రమాలు, మన చెరువులు బాగు చేసుకునే మిషన్ కాకతీయ, సాగునీరు తెచ్చుకునే కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, ఇన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. నేను మిమ్మల్ని అందరినీ ఆలోచించమని అడిగేది ఒకటే, దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థించేది ఒకటే, ఇన్ని మంచి పనులు చేస్తున్న ప్రభుత్వం, ఇంత అద్భుతంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రిని, ముఖ్యంగా పేదవారికి మేలు చేసే ప్రయత్నం చేస్తున్న ముఖ్యమంత్రిని కాపాడుకుందామా పోగొట్టుకుందామా ఆలోచన చేయండి. ఎవరెవరైతే ఇంకా మంచి పనులు జరగాలి, ఇంకా బ్రహ్మాండంగా కేసీఆర్ గారు పనిచేయాలని కోరుకుంటున్నారో ఒక్కసారి చేయలావట్టండి. అంటే మీరు వేదిక మీద ఎత్తరా చేయలు మీ సంగతి? అందరినీ చూస్తున్నా, మిద్దె మీద వాళ్ళని కూడా చూస్తున్నా, ఏం సంగతి? ఆ మిద్దె మీద నోళ్ళు మామూలు కాదా? ఈ మిద్దె మీద నోళ్ళు కారు గుర్తుకే, కారు గుర్తుకే. మీ అందరికి ముగించే ముందు నేను చేసే బిగ ఆగ్రాబైని శివులని లొల్లేంద్ర అయ్యా, ఇక మా తమ్ముడు చంపేస్తున్నాడు పక్కకి వెళ్ళి శివుల. ఇక నేను ఒకటే మాట చెప్తున్నా మీ అందరికీ, ఇవాళ కేసీఆర్ ఒక్కరిని ఎదుర్కొనే దమ్ము లేక కేసీఆర్ ఒక్క పార్టీని, టీఆర్ఎస్ పార్టీని అరే మీ పక్కకు లొల్లిపెట్టడు బంద్ చేయరు భయ్, జరా దయ మీ దయ. మీరు ఆడమొత్తుకొని ఇడమొత్తుకుంటే ఎవరికినా వాడు లాగురు జరా. ఒక్క కేసీఆర్ని ఎదుర్కొనే దమ్ము లేక 4-4 పార్టీలు ఒకటైనవి, కాంగ్రెసు, తెలుగుదేశము, కోదండరాం సార్ పార్టీ, సిపిఐ పార్టీ ఒకటైనవి, ఒక్క కేసీఆర్ గారిని ఎదుర్కొనే ధైర్యం లేక మీరు ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెద్దలు ఎప్పుడో చెప్పినారు వాళ్ళు 4-5 ఒకటైనంటేనే మనం బలవంతులమని అర్థం. అందుకే పెద్దలు చెప్పినారు సింహం ఎప్పుడు సింగల్గానే వస్తుంది, గుంపులు 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 ఎవరు వస్తారు? నేను అనలేదు, నాకు తెలియదు, నేనంటే మళ్ళీ నా మీద కేసు పెడతారు వాళ్ళు. మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఇలా వాళ్ళ మాటలు వింటున్నారు మీరు రోజు. ఒక ఆయన అంటాడు నేను గడ్డెం తీయ అంటాడు ఒక ఆయన,
కేసీఆర్ ను దించేదాకా గడ్డం తీయడట. ఇక గడ్డం తీయ ఒక్కడు గబ్బర్ సింగ్ అయిపోయినట్టు ఆన్ పోజులు వాడు. అదే తిరిగా ఇక ఒక్కొక్కడు ఒక్కొక్క మాటలుగా మీరు చూస్తున్నారు నేను చెప్ప. ఇక ఆఖరికి ఎంతకు దిగజారిపోయినారంటే నిన్నయ్యాలా మీ ఇంటి కిరాయి కూడా కడతామంటున్నారు. ఇక అంటే ఇక ఓట్ల కోసం ఎంత ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి. ఆకాశంలో ఉండే చందమామని తీసుకొచ్చి ఈర్నపల్లి చౌరస్తాలు కట్టమంటే కంపల్సరీ కడతామంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కొత్తగా మీ ఇంటి కిరాయి కడతారట. ఇక రేపు మళ్ళీ రేపు ఎల్లుండి నుంచి మొదలు పెడతారు. ఇక మీ ఇంట్లో బాసన్లు మేమే దొంగతాం, మీ ఇంట్లో సోఫాలు పాడైతే కుర్చీలు పాడైతే మేమే బాగు చేయిస్తాం, తర్వాత రోజు చాట్ల మొత్తం బియ్యంలో ఉనుక కూడా మేమే ఎరేస్తాం, మన నువ్వులు కూడా మేమే ఎరేస్తాం అనే కాడికి ఈరోజు పరిస్థితి వచ్చింది మీ అందరికీ. అందుకే నేను చేసే విజ్ఞప్తి ఒకటే, ఏ ప్రభుత్వమైనా ఎమ్మెల్యే అయినా ప్రభుత్వం అయినా చెప్పవలసింది ఏంది, మీ రోడ్లు బాగా చేస్తాం, మంచినీళ్ళు బాగా చేస్తాం, పిల్లలకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తాం, ఏమైనా సమస్యలుంటే పరిష్కారం చేస్తాం, కరెంటు బాగా చేస్తాం, రైతుకు లాభం చేస్తాం, చెరువులు బాగా చేస్తాం, మీ ఫారెస్ట్ భూముల సమస్యలుంటే బాగు చేస్తామని చెప్పాలి. కానీ ఈ చిల్లర మల్లర మాటలతోని ఓట్లు వేయించుకోవాలనుకునే కాంగ్రెస్ పార్టీకి, 50 ఏండ్లు మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పండి. వీర్నపల్లి మండలం మెజారిటీ, ఎల్లారెడ్డిపేట మండలం మెజారిటీ దాటాలి, దాటిస్తారా? గట్టిగా చెప్పాలి, నాకు ధైర్యం చెప్పి పంపించాలి. మీరు ఈర్నపల్లిని కొత్త మండలం చేసుకున్నావా లేదా? మరి ఈర్నపల్లి మండలం వాళ్ళు కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పానా లేదా? మరి ఈర్నపల్లి మెజారిటీ ఎల్లారెడ్డిపేట కంటే ఎక్కువ తీసుకొస్తారా లేదా? ఒకసారి తెచ్చటోళ్ళు, నువ్వు ఎల్లారెడ్డిపేట మండలం, నీకేం సంబంధం ఇడా? కాదంటారా మీరు? అంటే ఇంకా జడ్పీడిస్ నువ్వేనా? సరే ఆగనే మీ జడ్పీడిస్ పోయి మర్చిపోయినాను, సారీ ఆగన్న ఏమనుకోక. ఇప్పుడు మళ్ళీ ఆయన ఎల్లారెడ్డిపేట అని చెప్పి అట్లా వేరు చేసి మాట్లాడాను కోపానికి వస్తాడు. మీ అందరికీ ఒక సవాలు, ఇక ఆగన్న అంటున్నాడు ఈర్నపల్లిలో ఓట్లు తక్కువనే అంటుడు. ఓట్లు తక్కువ ఉంటే ఏం కాదు, దమ్ము దమ్ము ఎక్కువ ఉండాలి అంతేనా? ఈర్నపల్లిలో మీరు మీ దమ్ము చూపెట్టి ఎల్లారెడ్డిపేట కంటే ఎక్కువ మెజారిటీ ఇచ్చి ఎల్లారెడ్డిపేట నాయకులందరి కళ్ళు తెరుచుకునే విధంగా మీరు తీర్పు చెప్పాలని కోరుకుంటూ, జై తెలంగాణ, కారు గుర్తుకే, కారు గుర్తుకే, ధన్యవాదాలు.